హాయ్ అండి, నమస్తే. దేశాపేట రంగనాథ స్వామి దేవాలయంలో ఈరోజు శనివారం భజన కార్యక్రమం, అనంతరం వికాస తరంగిణి తరపున చినజీయర్ స్వామి గారు యోగా డే సందర్భంగా సెలబ్రేషన్ గురించి డాక్టర్ రాధాకృష్ణ గారు చాలా వివరంగా చెప్పారు. మీరు వినండి. నమస్తే. ఈ నెల 21వ తేదీ శుక్రవారం రోజున సీకేఎం కళాశాల గ్రౌండ్ చిన్నజీఆర్ స్వామి గారు పోతున్నారు యోగా దినోత్సవ సందర్భంగా. ఈరోజు మా వచ్చు రాధాకృష్ణ గారు వికాస తరంగిణి తరఫున వారి సభ్యులందరూ ఇక్కడికి వచ్చారు. వారి ఇక్కడికి రావడం మా అందరికి కూడా చాలా సంతోషకరం. ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి కూడా మిమ్మల్ని చూడాలని మీరు అనుకుంటున్నారు సార్, ఒక్కసారి నుంచి కలవాలని చాలా నుంచి అనుకుంటున్నారు సార్ దేవాలయం. ఎందుకంటే మనకు ముచ్చింతల్లో ఆలయ ప్రారంభం రోజునే ఇక్కడ విగ్రహాలు వెళ్ళడం జరిగింది. అదే రోజు చాలా ఘనంగా చేశారు. ఆ తర్వాత కూడా మన వాళ్ళంతా కూడా ముచ్చింతలకు ఒక బస్ తీసుకొని దాదాపు 50 మంది మహిళలు అక్కడికి ఆ రోజు వెళ్ళారన్నమాట. స్వామివారు చెప్పారు మీరు తప్పకుండా రావాలి, ఓం శ్రీ రామానుజయ నమ అని అచ్చింతని తీసుకొని అవన్నీ తీసుకొని రావాలంటే మన వాళ్ళందరూ కూడా 50 మంది సొంతంగా బస్ తీసుకొని వెళ్ళడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఒక 40-50 మంది మహిళలు ఉన్నారు సార్, వాళ్ళందరూ కూడా ఈ దేవాలయాన్ని మన అయ్యగారితో ఉండి అమ్మగారితో ఉండి మీరే ఉండి పెద్దయ్య గారి ఉన్న మీరందరూ కలిసి ఈ దేవాలయాన్ని ఒక రకంగా మనకు ఒక 40 డేస్ అప్పుడు మనకి ఏది ఏ మాసం ఆ తర్వాత ఇప్పుడు ప్రతి శనివారం రోజు కూడా మనకు అల్పాహారం నడుస్తుంది. వీళ్ళందరూ కూడా మంచి క్రమశిక్షణతో సేవకులుగా కూడా పనిచేస్తున్నారు సార్. వాళ్ళంతా అన్నిటికీ అభివృద్ధిలో ప్రస్తుతానికి మిమ్మల్ని ఎప్పుడెప్పుడు చూడాలా అని ఈ డ్రెస్సులు ఎల్లో కలర్ మీరందరూ సేవ చేయాలమ్మా డాక్టర్ గారు చెప్తారు ఇలా అంటే తప్పకుండా మనం చూద్దాం సార్. మేము అందరం ముందుంటాం అన్నారు మిమ్మల్ని అందరినీ ఉద్దేశించి మీకు అందరికీ కూడా మనందరినీ ఉద్దేశించి డాక్టర్ గారు ఈ
21వ రోజు జరిగేటువంటి కార్యక్రమాన్ని గురించి మిమ్మల్ని అందరినీ కలవాలని, ఆ కార్యక్రమంలో మన దేశపేట వాళ్ళందరినీ కూడా పెద్దలు పిల్లలందరినీ కూడా భాగస్వామ్యం లేదని పరికరికి వచ్చారు. స్వాగతం. ఎప్పుడో
అదే యాత్రలో అదే యాక్టివిటీస్ చేయబోతున్నాం. దాన్ని గమనించండి, చేసి ఇవ్వమంటారు.